హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ చేయబోతున్నాను. ఇవి రెస్టారెంట్లు సైడ్ చేసేది, రెస్టారెంట్లో దొరికేది. పిల్లలు బాగా ఇష్టపడతారండి. బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, మనం ఈజీగా ఇంట్లో బాగా చేసుకోవచ్చు. ఇది స్వీట్ కార్న్ తీసుకుని మనం ఇలా ఒలిచేసుకుని, ఇవి 2 కప్పులు తీసుకున్నాను నేను స్వీట్ కార్న్. ఇవి చూడండి చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలాగ ట్రై చేద్దరు. కానీ నేను ఎలా చేస్తాను ప్రాసెస్ చూడండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది చేద్దామండి. ఇలాగా వీటిని బాయిల్ చేసుకోవడానికి కొంచెం పొయ్యి మీద నీళ్ళు అనేవి పెడుతున్నానండి. ఇక పొయ్యి మీద పెట్టాను, నీళ్ళు కాగనిచ్చి బాయిల్ చేద్దాం. నీళ్ళు అనేవి బాయిల్ అవుతున్నాయండి. ఇందులోని కొంచెం మనం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లోని కార్న్ అనేవి వేసేసుకున్నాను. ఇవ్వండి, కార్న్ వేసేస్తున్నాను. ఇవి ఒక 60% బాయిల్ అయ్యేటట్టు బాయిల్ చేద్దామండి. బాయిల్ చేద్దాం. ఇలా బాయిల్ చేద్దామండి. 60-70% బాయిల్ అంటే తొందరగానే బాయిల్ అయిపోతాయండి స్వీట్ కార్న్ అనేవి. తొందరగానే కొంచెం ఒక 2 మినిట్స్ అయితే 60% బాయిల్ అయిపోతాయి, అప్పుడు తీసేయచ్చు. వాటర్ అనేవి తీసేసి జాలి గిన్నెలో పోసేసుకుని వాటర్ అంతా తీసేసుకుని ఒక బౌల్లో తీసుకుని కొంచెంసేపు చల్లారు పెట్టుకుందాం. ఇదిగోండి, జాలి గిన్నెలోంచి ఇలాగ గాజు బౌల్లో తీసుకున్నాను. ఇవి కొంచెం చల్లగా అవనిద్దాం, ఎందుకంటే అన్నీ వేసి కలపాలన్నా చేయి కాలుతుందండి. అందుకనే కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుదాం. కార్న్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి చల్లగా అవుతున్నాయి. ఈ లోపు మన మసాలా అనేది కలుపుకుందాం. దాంట్లో కావాల్సిన మసాలా నేను 1 స్పూన్ కారం. అంటే ఇవి కలిపి ఉంచుకుందామండి, అంటే ఎంత పడుతుందో అంతే వేసుకోవచ్చు. ఇంత వేసేసుకోవాలని ఏమీ లేదు, కావాల్సినంత వేసుకోవచ్చు. సాల్ట్ ఆల్రెడీ ముందు బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కలుపుకుని మసాలా అయితే రెడీ చేసుకున్నాం. దాంట్లో పైన జల్లుకోవడానికి మసాలా. ఓకేనండి, ఇవ్వండి. ఇవి చల్లగా అయినాయి, దీంట్లోకి మనం కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను నేను. అట్నే 1.5 స్పూన్ శనగపిండిని అయితే తీసుకున్నాను. శనగపిండి ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చండి, అదేమీ పర్వాలేదు. తీసుకున్నాను, దీన్ని మంచిగా కలిసేటట్టు కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో తడి ఉంటుంది కదా కింద, ఆ తడితోనే సరిపోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కోటింగ్లా వేసుకోవడమే తప్ప దీనికి ఎక్కువగా పిండి పట్టించాలని ఏమీ లేదండి. అది కొంచెం లైట్గా వేసుకోవడమే. చల్లగా అయిపోయింది కదా, నేను చేతితోనే కలిపేస్తున్నాను. కొంచెం వాటర్ అనేది దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలండి, మరీ పొడి పొడిగా ఉంది. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ని ఇలా చిలకరించుకోవడమేనండి, ఎక్కువ అంటే మరి ఎక్కువ పట్టడం, కొంచెం చిలకరించుకుంటే సరిపోతుంది వాటరు. ఇదిగో పొయ్యి వెండి అంటించండి, ఆయిల్ అనేది పెట్టాను. కొంచెం ఆయిలే పెట్టాను, మరి ఎక్కువ ఆయిల్ పెట్టుకోకుండా కొంచెం కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేద్దాము. ఇంకా ఆయిల్ అనేది కాగలేదండి, ఆయిల్ అనేది కాగాలి. ఆయిల్ అనేది కాగిన తర్వాత వేసుకోవచ్చు, ఇంకా ఆయిల్ అనేది ఏమీ కాగలేదు. ఇదిగోండి, ఆయిల్ అనేది వేడయింది, వేడైన తర్వాత వేస్తున్నాను. అండి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి పేలుతాయి. అందుకోసమని ముందు నేను అన్నీ ఇలా వేసేసి చూడండి, జాగ్రత్తగా వేసుకోవాలండి. మూత అనేది పెట్టేస్తున్నాను, కొంచెం ఇలా సైడ్గా మూత పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది ఏమి కింద పడదు. పూర్తిగా మూత పెట్టామనుకోండి, దాంట్లోంచి ఆవిరి చుక్కలు మళ్ళీ నూనెలో పడతాయి. అలా కాకుండా ఇలా పెట్టుకుని మనం ఒక 4-5 మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే పేలినా ఏమైనా పైకి రాకుండా మనమే పడవు. అవి కొంచెం పైన మూతకి ఆయిల్ అనేది అంటుకుంటుంది, అందుకు కొద్దిగా ఇలాగ గ్యాప్ ఉంచి పెట్టండి, అప్పుడు బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత అనేది తీసేసండి. ఇలా కలుపుతున్నాను, చూద్దాము. పేలమనే అనుకుంటున్నానండి, చెప్పలేను. చూద్దాం, ఏగుతున్నాయండి ఇవి.
హైలో పెట్టాను, వేపుతున్నాను. బాగా ఏగిన వాలి, కరకరలాడేటట్టు వెళ్తాయి. చూడండి బాగా వేగుతున్నాయి. ఈ మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అప్పుడు బాగుంటాయి ఇవి క్రిస్పీగా. పిల్లలు చాలా ఇష్టపడతారండి. రెస్టారెంట్లో దొరికే మాదిరిగానే ఉంటాయి, సేమ్ మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. రెస్టారెంట్లో బోల్ బోల్ డబ్బులు పోస్తున్నాం. ఇలా చేయండి, ఇంట్లో పిల్లలకి ఇదొక స్నాక్స్లా ఉంటుంది. అందుకే ఫస్ట్ కూడా ఎక్కువ కారం అది ఏమి వేయకుండా ఉట్టి కొద్దిగా మామూలుగా వేసి తర్వాత కారం ఎంత అనేది మనం కలుపుకోవచ్చు. పిల్లలు తక్కువగా తింటే తక్కువగా కలుపుకోవచ్చు అండి, ఎక్కువగా తింటే ఎక్కువగా కలుపుకోవచ్చు. మనం ఏదైనా మన ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు. అందుకోసమని బాగా యాగినామండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారండి ఇది. మీరు ఒకసారి ఇలా చేయండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకు రాదేమో అనుకోకర్లేదు, మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలాగే. ఇవ్వండి, జాగ్రత్త, దూరంగానే ఉండండి. ఇప్పుడు కూడా పేలుతాయి, పేలవని కాదు. వేసిన ఎమ్మటైతే కొంచెం తొందరగా పేలుతాయి అని కొంచెం దూరంగా, ఇప్పుడు కూడా పేలుతున్నాయి, కొంచెం దూరంగా ఉండాలి. దూరంగా ఉండి జాగ్రత్తగా తీసుకోవడమే. ఇవన్నీ అయితే బాగా ఇగో ఏగిపోయినాయి, మంచుకొని బాగా గలగలమంటున్నాయి. ఒక్కొక్క 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ కూడా అక్కర్లేదులేండి, ఒక్క 1 మినిట్. చూసారా మంచి కలర్ వస్తున్నాయి. ఇంక ఇవి నేను తీసేస్తున్నానండి ఈసారి. చూసారా మంచిగా ఫ్రై అయినాయండి ఇవి. సౌండ్ చూసారా గలగలమని ఎలా వస్తుందో సౌండ్. దీనిలో ఇవ్వండి, ఇందాక కలిపెట్టుకున్నాం కదా మసాలా పొడి, అంతా కలుపుతున్నాం. కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి తిని ఇలా వేస్తున్నాను. సరిపడినంత కలుపుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ కలుపుకోవచ్చు. పిల్లలంటే ఎక్కువ తినరు కాబట్టి అంటే తక్కువ కలుపుకొని పెద్దవాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవ్వండి బాగా కలిపాను, అంతా సరిపోయింది. ఇందులోని మనం సర్వ్ చేసుకునేప్పుడు దీని నిమ్మకాయ రసం వేసుకోవచ్చండి. కొంతమంది ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు. కానీ సర్వ్ చేసినప్పుడు వేసుకుంటే మెత్త పడకుండానే ఉంటాయండి. కొంచెం నేను కరివేపాకుని వేయించేసుకునే ఆయిల్లో ఇలా కరివేపాకు వేస్తున్నాను. చూసారా, రెస్టారెంట్ మాదిరి మనం కూడా ఇంట్లోనే తయారు చేసేసామండి. చాలా బాగుంటుంది, ఇలాగే మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. క్రిస్పీ కార్న్ చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ట్రై చేయాలి. ప్లస్ ఎలా ఉందో కమెంట్స్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ వేరొక డిష్తో మీ ముందుకు ఉంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.